Hey guys, namaskaram, welcome back to our channel. It's me, Soumya. I'm back with a new vlog today. So, I vlog vachesi Khushi vallaki annual day anamata. So, annual day ki nenu Khushi aithe two events lo participate chestunadu. Okati dance, inkoti slokas anamata. So, slokas kochi traditional outfit and dance kochesi koncham style ga atla ready cheyamannaru because song kochesi manchi song anamata. I feel so happy and Khushi. Come on baby, let's go on the bullet anamata. So adanamata evening 3 కి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ టైం కోవిడ్ వల్ల రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల చాలా సింపుల్ గా చేశారు నేను ఆ బ్లాగ్ కూడా షేర్ చేస్తున్నాను అండ్ ఈసారి కొంచెం బాగా సెలబ్రేట్ చేయబోతున్నారు గ్రాండ్ గా సో ఐ యామ్ సో ఎక్సైటెడ్ అన్నమాట సో ఖుషి ఎలా పర్ఫామ్ చేయబోతున్నాడు స్టేజ్ మీద అన్ని కూడా అండ్ నౌ నేను స్లోకాస్ కి వచ్చేసి అండ్ డాన్స్ కి వచ్చేసి డ్రెస్సెస్ ఎక్కడ తీసుకున్నాను అనే మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ నేను ఏ సారీ వేసుకోబోతున్నాను అనేది చూపిస్తాను మీకు అండ్ స్లోకాస్ కి వచ్చేసి ట్రెడిషనల్ అవుట్ఫిట్ బికాజ్ ఈ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ చాలా ఉన్నాయి ఖుషీకి సో అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇంకొక చైన్ కూడా అనమాట అండ్ ఇలా వస్తుంది అండ్ ఈవినింగ్ నాకు మళ్ళీ టైం ఉండదు ఖుషీకి రెడీ చేసుకొని తీసుకెళ్ళాలి కాబట్టి అండ్ నేను ఆ టైంలో మీకు చూపించలేకపోవచ్చు సో ఇదనమాట కోట్ అండ్ ఇలాగా షర్ట్ దీనికి వచ్చేసి ధోతి ప్యాంట్ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఇలాగ ఇచ్చారనమాట ప్యాంట్ ఒకటి ఇస్తారు అంటే స్ట్రైట్ కట్ ప్యాంట్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ధోతి లాగిస్తారు సో అది అయిన వెంటనే ఖుషి వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి డాన్స్ డ్రెస్ సో అది వచ్చేసి రెడ్ కలర్ కోట్ లోపల వైట్ టీ షర్ట్ బికాస్ చాలా వెతికామనమాట ఫైనల్గా అయితే జస్ట్ ఫర్ యూలోనే మనకి సెట్ అయింది ఎప్పుడు అట్లా తీసుకుంటాము సో దిస్ ఈజ్ ద బ్లేజర్ ఇట్లాగనమాట అండ్ లోపల వచ్చేసి వైట్ కలర్ టీ షర్ట్ కింద వచ్చేసి బ్లాక్ జీన్స్ చెప్పారు సో వేరే సూట్ మీద ఉంటే దాన్ని నేను సెట్ చేసేసాను అనమాట సో దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ ఫర్ ఖుషి అండ్ దీనికి వచ్చేసి వైట్ సాక్స్ వైట్ గ్లౌజెస్ అని చెప్పారు సో అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను హడావిడి లేకుండా ఈవినింగ్ చక్కగా వెళ్ళడానికి అనమాట అండ్ వాళ్ళకి డాన్స్ డ్రెస్ మీదకి చైన్ వేయమన్నారు అనమాట ఖుషికి అయితే నేను ఎప్పుడు ఏదైనా వేస్తే గోల్డ్ చైన్ వేస్తాను లేదంటే వేయను అసలు సో దొరకలేదు బట్ ఫైనల్లీ ఖుషి వాళ్ళ ఫ్రెండ్ అన్నుంటే సీనియర్ పార్దు అని తన 7th క్లాస్ అనమాట సో పార్దుని అడిగితే తన దగ్గర ఉండింది ఇచ్చాడు అండ్ నా దగ్గర లాస్ట్ ఇయర్ దగ్గర అయితే ఇది ఉందనమాట సో సిల్వర్ కలర్ అస్సలు దొరకలేదు ఇంట్లో సో గర్ల్స్ అయితే ఇది ఉంది బట్ ఇది వేస్తే అంతగా లుక్ ఉండదు దూరం నుంచి అందుకని చెప్పేసి ఐఎమ్ థింకింగ్ ఇది వేసేద్దాం అనుకుంటున్నాను సో సడన్గా ఈరోజు మార్నింగ్ కాల్ చేసి చెప్పారు కాబట్టి నేను వెళ్ళి షాపింగ్ చేసేంత లేదనమాట సో అందుకని చెప్పేసి నేను ఈ రెండు తీసుకెళ్తాను ఏది కంఫర్ట్ ఉంటే అది వేసేస్తారు సో దట్స్ ఇట్ అండ్ వీటి అవుట్ఫిట్స్ మీదకి షూస్ కూడా సెట్ చేసి పెట్టాను సో డాన్స్ దాని మీదకి వచ్చేసి దీస్ ఆర్ ద షూస్ అనమాట ఈ షూస్ అయితే వేస్తే వేయచ్చు లేదంటే తీసేసి వేపిస్తారు అనుకుంటాను ఈ షూస్ తీసుకున్నాను ఇవి నేను మామూలుగా బయట తెచ్చారనమాట నేనే ఆన్లైన్లో తీసుకోలేదు అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీదకి ట్రెడిషనల్ ఫుట్ వేర్ సో ఇవన్నమాట ఇవి నేను హైదరాబాద్లో చార్మినార్లో తీసుకున్నాను అనమాట వీటి పని అయిపోయింది స్కూల్కి వేసుకెళ్ళాడంటే ఫుల్ డే అసలు చూడండి ఎలా చేసుకొస్తాడు సో ఇవన్నమాట అవుట్ఫిట్ మీద అదనమాట దట్స్ ఇట్ అబౌట్ ఖుషి నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా అయితే ఖుషికి హెల్త్ నైట్ అంతా తగ్గనమాట సో మేము చాలా టెన్స్ అయ్యాము ఎక్కడ మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ ఇచ్చాం బట్ ఫీవర్ అదంతా ఏం లేదు ఈస్ యాక్టివ్ అందుకని ఫీవర్ అయితే ఏం లేదు కాబట్టి ఒక ఇంజక్షన్ వేసి సిరప్ ఇచ్చి యాంటీబయాటిక్ ఇచ్చారనమాట సో ఇవాళ వరకు కొంచెం అలా ఉంటే నెక్స్ట్ 2 days హాలిడేస్ ఉన్నాయి సాటర్డే సండే సో ఈ జస్ట్ ఈ రోజు వరకు అలా గడిపేస్తామంటే రేపు ఇంట్లో ఉంటాడు కాబట్టి నో ప్రాబ్లం అండ్ దిస్ ఈజ్ మై శారీ అని అనుకుంటున్నాను లైట్ వెయిట్ ఇది నేను క్రీవాలో తీసుకున్నాను మీకు తెలుసు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ పీస్ వచ్చింది నాకు డీప్ నెక్ ఇచ్చారు నేను దీనికి ఇక్కడ క్లాత్ పెట్టించుకున్నాను అనమాట ఖుషి ట్రైపాడ్ తగులుతుంది సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ ఇంకొచ్చేసి హుక్స్ ఏమి ఉండదు సైడ్ జిప్ అనమాట సో సో ఇలాగా బ్యూటిఫుల్ అండ్ టోటల్ మొత్తం వర్క్ వచ్చి ఉంటుంది. సో చూసారు కదా, దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ శారీ అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం శారీ. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం లుక్ కూడా గ్రాండ్గా ఉంటుంది. నా బ్లాగ్స్ అన్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసుంటుంది. ఇది నేను తీసుకొని అండ్ దిస్ ఈస్ ద శారీ. చూసారు కదా, గ్లేజింగ్గా ఉంటుంది అండ్ డిజైనింగ్. సో అదనమాట క్రీవాలో తీసుకున్నాను ఈ శారీ నేను. మీకు కావాలంటే క్రీవాలో ఇదే శారీ ఉందనుకుంటాను ఇప్పటికి కూడా. ఇంకైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట. సో ఖుషికి లంచ్ పెట్టేసి కాసేపు నిద్ర పెట్టేసి నేను కూడా లంచ్ చేసేసి నెక్స్ట్ కొన్ని ప్యాక్ చేసుకోవాలి. అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్న తర్వాత లెట్స్ గో టు స్కూల్. ఓకే, సో దీస్ ఆర్ ద అవుట్ఫిట్స్ అనమాట. ఖుషికి అయితే నేను ట్రెడిషనల్ వేర్ ఈ మధ్య కొంచెం తక్కువే తీసుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే ఇవి ఎక్కువసేపు వేసుకోలేడు. తర్వాత స్కూల్కి ఏదైనా అకేషన్ ఉన్నా వేయాలన్నా కానీ నాకు చాలా కష్టం అయిపోతుంది. చిన్నప్పుడు వేరే విషయం అనమాట. ఇప్పుడు కొంచెం గ్రోనప్ కాబట్టి నాకు విసుగ్గా ఉంటుంది. అప్పటికి నేను లోపల బన్నీనన్నీ వేస్తానమాట. అయినా కూడా నచ్చదు. చూసారు కదా ఇన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బర్త్డేకి అలా తీసుకున్నాం అనమాట. సో నేను ఇంకా మంచి మంచివి ఎవరికైనా ఇచ్చేస్తుంటాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా అసలు అయితే మ్యాక్స్ అయితే ఒక 4 టైమ్స్ కూడా వేసుకోడు ఒక్కొక్క అవుట్ఫిట్. సో వీటికైతే ప్రతి దానికి ఇట్లా ఒక బ్రూచ్ లాగా వస్తుంది అనమాట డ్రెస్కి. సో అవన్నీ కూడా ఏమవుతాయంటే ఊడిపోతుంటాయి. అందుకని చెప్పేసి నేను ఐరన్ కలర్ వేసేటప్పుడు ఇంకా వాష్ చేసేటప్పుడు తీసేస్తాను. అన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసి పెడతాను అనమాట. సో దట్ అవి ఏంటంటే అలాగే ఉంటాయి. కొన్ని అయితే డ్రెస్సులు ఇచ్చేసినవి కూడా ఉన్నాయి బ్రూచెస్. వాటిని నేను ఏం చేస్తానంటే ఈ అవుట్ఫిట్స్కి ఏదైనా మ్యాచ్ అయితే వాటికి వేస్తూ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి పెట్టినప్పుడు మీరు కొంచెం ఒక నీడిల్తో అట్లా ఒక టాకాలాగా వేసారంటే ఊడిపోకుండా ఉంటాయి. లేదంటే అవి ఊరికే ఊడిపోతాయి అన్నమాట. సో ఫైనల్లీ నేనైతే ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయాను. అండ్ దిస్ ఈజ్ మై సింపుల్ లుక్ అన్నమాట. సో ఎక్కువసేపు ఉండాలి కాబట్టి టైం అనేది చెప్పలేము. సో నేను 3 కలర్గా ఇంకా రెడీ అయిపోయాను. 2 నుంచి ఖుషి అయితే నిద్రపోతున్నాడు. సో నేను రెడీ అయ్యాక ఖుషిని లేపాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా అయితే స్లోకాస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ప్రేయర్ అవ్వగానే స్లోకాస్ ఉంటాయి. సో అందుకని కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఖుషి అయితే అక్కడ ఫ్లెక్స్ పెట్టారు అన్నీ జరగని ఈవెంట్స్లో. సో మన ఖుషి బాబు కూడా ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు గెటప్ వేశాడు కదా తెలుగు డేకి. సో ఈ గాట్ ఏ ప్రైజ్ ఫర్ దట్ అవుట్ఫిట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఖుషి బాబు అయితే ఇప్పుడు శ్లోకాస్ చెప్తాడు, వినండి. సో చాలా అనీజీగా ఉన్నాడు. అనీజీగా అంటే కొంచెం కఫ్ కదా, కఫ్ అండ్ కోల్డ్. బట్ హీ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ అనమాట. అసలు ఎలా మేనేజ్ చేస్తాడు అసలు నాకు కంగారు అనమాట. కఫ్ వస్తుందేమో నేను హాట్ వాటర్ తర్వాత విక్స్ ఇవన్నీ కూడా ఖుషికి ఇస్తూ అండ్ ఐ మేనేజ్డ్ ఎ లాట్. నేను ఎంత మేనేజ్ చేశానో నా ఖుషి బాబు కూడా అంతే మేనేజ్ చేశాడు. ఈ సచ్ ఎ క్యూట్ కిడ్ అని చెప్పచ్చు. గోపికానాం చద్రుందం కుంకుమాంకితాక్షసం శ్రీనికేతన మహేశ్వాస కృష్ణం వందే జగద్గురు. షూ వాయిస్ చూసారు కదా. సో జస్ట్ స్టేజ్ ఎక్కే ముందు కూడా నేను హాట్ వాటర్ తాగించేసి, అంటే మన పేరెంట్స్ వచ్చేసి టీచర్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా కిడ్స్ని. సో నేను తాగించేసి ఒక చాక్లెట్ నోట్లో వేశాను. సో దట్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పేసి. ఈ కఫ్ అండ్ కోల్డ్ కొంచెం ఖుషికి ఆ టైంలో ఎక్కువగా ఉండిందనమాట. సో ఇన్ని రోజులు చాలా చక్కగా ఎంతో ఇష్టంగా యాన్యువల్ డే ప్రాక్టీస్ అంతా చేసి ఎట్ లాస్ట్ మిస్ అయ్యాడంటే తనకి బాధగా ఉంటుంది. అండ్ ఈ మూమెంట్ని మిస్ అయ్యాను అని ఖుషికి కూడా అనిపిస్తుంది. బికాజ్ ఇదే ఫస్ట్ టైం ఖుషి ఇంత బాగా స్కూల్లో అంటే యూకేజీకి జాయిన్ అయ్యాడు. సో లాస్ట్ టైం కోవిడ్ వల్ల చెప్పాను కదా సరిగా చేయలేదన్నమాట. వెరీ సింపుల్గా స్కూల్లో చేశారు. బట్ దిస్ టైం బాగా చేశారు కాబట్టి ఐ డోంట్ వాంట్ ఖుషి టు మిస్ అనమాట. అండ్ ఖుషి కూడా చాలా అసలు ఆ టైంకి తగ్గట్టు ప్రిపేర్ అయిపోతాడు. సో చూసారు కదా ఖుష్బాబు డాన్స్ అయితే సో స్పెట్స్ పెట్టుకున్నాడు ఖుషు అండ్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ బై ఖుషి అని నేను అనుకుంటాను. సో తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ నాకు చాలా నర్వస్గా ఉండిందనమాట. ఈ ఖుషి అలా మేనేజ్ చేయగలడు. ఫీవర్ కూడా వచ్చేసింది. బేసికలీ నేను అవుట్ఫిట్ మార్చేటప్పుడు కొంచెం ఫీవరిష్గా కూడా ఉండిందనమాట ఖుషికి. సో బట్ అప్పుడు నేను కొన్ని స్నాక్స్ అవన్నీ తీసుకెళ్ళాను. వెంటనే కొంచెం లైట్గా తినిపించేసి ఐ ప్రిపేర్డ్ హిమ్ వెరీ వెల్ అండ్ చాలా చక్కగా అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా కంప్లీట్ అయ్యేప్పటికీ 8:30 అలా అయిందనమాట. సో నేనైతే అప్పుడు ఇంటికి వచ్చేసాము. నేను మా వారు వెళ్ళాము యాన్యువల్ డేకి. సో మమ్మీ వాళ్ళైతే కొంచెం మమ్మీ డాడీ వాళ్ళు లేరు, ఊర్లో ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా. సో దట్ రాలేని సిచ్యువేషన్స్ కొన్ని అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను మా వారు ఖుషి మాత్రమే వెళ్ళాము. అండ్ ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసే ఓపిక అయితే లేదు. సో ఐ ఆర్డర్డ్ జొమాటోలో ఆర్డర్ చేసేసాను. ఇలాగైతే నేను తమ్నైల్లో పెట్టాను కంగారుగా అండ్ హ్యాపీగా, అంటే బోత్ ఫీలింగ్స్ అట్ ద సేమ్ టైం. సో ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాడు అండ్ ఫస్ట్ టైం కాబట్టి అని నా ఫీలింగ్ అనమాట. ఇలాగైతే ఖుషి యాన్యువల్ డే అయితే కంప్లీట్ అయింది. సో వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. బాయ్.